फ्रेंड्स वेलकम टू लाइफ स्टाइल ऑफ इंडियन मॉम ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా ఒకసారి కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి సో టైటిల్ చూడగానే చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది కదా మా ఇంటికైతే కొత్త వస్తువు వచ్చింది సో కొత్త వస్తువు ఏది వచ్చినా కూడా నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను కదా సో ఈ రోజు కూడా నేను మీతో షేర్ చేసేసుకుంటున్నాను సో ప్రోడక్ట్ ఏంటి అండ్ దాని రివ్యూ ఎలా ఉంది ఇవన్నీ తెలుసుకునే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ ఉంటుంది కదా ఆ గంట సింబల్ కూడా ప్రెస్ చేసేయండి అది ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ప్రోడక్ట్ ఏంటంటే ఈ రోజుల్లో మనకి చాలా బాగా హెల్ప్ అయ్యే ప్రోడక్ట్ అండి రియల్ గా చెప్తున్నాను సో అండ్ ఎక్కువ మనీ అఫోర్డ్ చేయలేని వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇప్పుడైతే నేను మీకు ప్రోడక్ట్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వాటర్ మేట్ నుంచి వాటర్ ఫిల్టర్ అనమాట కార్బన్ వాటర్ ఫిల్టర్ ఇది వచ్చేసి కెపాసిటీ వచ్చేసి 2.6 లీటర్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఏం డౌట్ అంటే ఇది ఎంత కాస్ట్ ఉంటుంది అనే కదా డౌట్ మీది సో కాస్ట్ వచ్చేసి చాలా అఫోర్డబుల్ అండి మనం హ్యాపీగా అఫోర్డ్ చేయొచ్చు అనమాట చాలా అఫోర్డబుల్ ప్రైస్ సో ప్రైస్ వచ్చేసి 1499 రూపీస్ అండ్ ప్రజెంట్ ఇది ఆఫర్ లో ఉందండి ఆన్లైన్ లో మనకి ఇది 999కి వస్తుంది అనమాట సో ఒకవేళ మీకు గనుక ఇది నచ్చితే మీరు తీసుకోవాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో వీటి లింక్స్ ఇస్తాను సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి సో ఇందులో ఫస్ట్ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫోర్డబుల్ అండి ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు నార్మల్ గా మనము ఫిల్టర్స్ కొనాలి అంటే కనుక మనకి 19,000-20,000 రూపీస్ వరకు ఉంటుందన్నమాట కాస్ట్ అనేది అది చాలా హై కాస్ట్ కదా ఇదైతే చాలా అఫోర్డబుల్ అండి అండ్ అలాగే మనకి ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా అనమాట సో మనం హ్యాపీగా ఎక్కడికైనా తీసుకెళ్లిపోవచ్చు దీన్ని సో ఫస్ట్ నాకు అట్రాక్ట్ చేసిన విషయం వచ్చేసి అదేనమాట కాస్ట్ అలాగే పోర్టబుల్ ఈ రెండు కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి వాటర్ ని బాగా ప్యూరిఫై చేస్తుందండి సో మనకి వాటర్ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అనమాట సో ఇందులో క్లోరిన్ ఏమన్నా ఉన్నా కూడా పెస్టిసైడ్స్ ఇవన్నీ ఉన్నా కూడా ఇది మనకి ఫిల్టర్ చేసి ప్యూర్ వాటర్ ని మనకి అందిస్తుంది అలాగే చాలా త్వరగా కూడా మనకి ఇది ఫిల్టర్ అయిపోతుందండి వాటర్ టేస్ట్ బాగుంటుంది అండ్ అందులో వాటర్ లో ఉండే డస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ అంతా కూడా తీసేసి ప్యూర్ వాటర్ ఇస్తుంది అనమాట సెకండ్ విషయం వచ్చేసి ఇది సో ప్రోడక్ట్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మనకి 2 కలర్స్ లో వస్తుంది అనమాట ఒకటి వచ్చేసి ట్రాన్స్పరెంట్ కలర్ ఉంది వైట్ కలర్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఉందనమాట లోపల ఇది 2.6 లీటర్ అండి దీని కెపాసిటీ వచ్చేసి మనము 2.5 లీటర్ వరకు ఇందులో స్టోర్ చేసుకోవచ్చు వాటర్ అనేది చాలా త్వరగా ఫిల్టర్ అయిపోతుంది మనం లైక్ దీని వాటర్ జగ్లా కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ నేను మీకు ఇవన్నీ కూడా అన్బాక్సింగ్ లో చూపిస్తాను సో ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి కూడా చాలా క్యూట్ గా ఉందనమాట సో చాలా బాగా నచ్చింది నాకైతే ఇది ఇప్పుడు మనము దీన్ని ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్ ప్రోడక్ట్ వాడే ముందు ఎప్పుడు కూడా మీరు కొత్త ప్రోడక్ట్ డైరెక్ట్ గా యూజ్ చేయకుండా ఒకసారి వాష్ చేసి పెట్టుకోండి నేను ఇది ఒకసారి వాష్ చేసి తుడిచి పెట్టేశాను అనమాట సో దీన్ని మనం ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ ఇది మనకి క్యాప్ అనమాట పైన ఇలా అనగానే వచ్చేస్తుంది సో దీని లోపల మనకి 2 ఉంటాయండి ఇది మనకి ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది కదా ఇందులో ఫిల్టర్ అయిన వాటర్ అనేది మనకు వస్తుంది అనమాట అండ్ దీని లోపల ఈ బ్లూ కలర్ లో ఉండేది మనకి వాటర్ మనం ఇందులో వేస్తాము ఇది ఫిల్టర్ అయి కిందకి వస్తుంది సో దీనికి ఫిల్టర్ అనేది సపరేట్ గా ఇస్తారు ఫ్రెండ్స్ సో ఈ ఫిల్టర్ ని మనము ఒక ½ అవర్ ముందు మనం యూజ్ చేసే ఒక ½ అవర్ ముందు జస్ట్ వాటర్ లో అంటే ఇది మంచి వాటర్ లో మనము వేసుకోవాలన్నమాట ఇది మనం ఫస్ట్ టైం యూజ్ చేసే ముందు మాత్రమే ఇలా వేసుకుంటే సరిపోతుంది తర్వాత అంతా కూడా మనకి వేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట సో దీనికి మనం జస్ట్ దీన్ని ఇలా ఫిక్స్ చేసుకోవడమే అనమాట సో ఇలా ఫిక్స్ చేసేసుకున్నాం కదా ఈజీనే అండి మనకు మాన్యువల్ లో కూడా ఉంటుంది సో దీని కింద హోల్ ఉంటుంది ఇప్పుడు సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను కావేరీ వాటర్ ఉంది కదా ఆ వాటర్ని ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే నేను నార్మల్గా మీకు వీడియోలో చూపించిన విధంగా డైరెక్ట్గా వేస్తున్నాను సో మీరు ఇలా వేసుకోవాల్సిన అవసరం లేదనమాట దీని మీద లిడ్ ఉంటుంది కదా సో ఆ లిడ్ పైన మనకి ఒక హోల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ హోల్ని మనం ఓపెన్ చేసి ఆ హోల్లో నుంచి మనం వాటర్ అనేది వేసుకోవచ్చు అనమాట సో అది నేను చూపించడం మర్చిపోయాను సో వాటర్ ప్యూరిఫై అయ్యేది కూడా మీకు చూపిస్తున్నాను కింద చూసారు కదా చిన్న హోల్ ఉంది ఫ్రెండ్స్ దాని ద్వారా మనకి వాటర్ అనేది ఫిల్టర్ అయ్యి కిందకు వస్తుంది అనమాట సో కొంచెం ఫాస్ట్ గానే ఫిల్టర్ అవుతుంది సో మొత్తం ఫిల్టర్ అయిన తర్వాత చూద్దాం మనం ఓకేనా సో ఫ్రెండ్స్ వాటర్ నేను వేసిన వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయిపోయింది అనమాట చాలా క్లియర్ గా ఉంది వాటర్ అయితే చూస్తున్నారు కదా మీకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట సో వాటర్ అయితే మంచిగా ఫిల్టర్ అయింది జస్ట్ ఒక గ్లాస్ తీసుకొని సో ఇంతే ఫ్రెండ్స్. సో నాకైతే ట్యాప్ వాటర్ తాగుతున్న ఫీలింగ్ అయితే అనిపించట్లేదు ఫ్రెండ్స్, చాలా మంచిగా ఉంది వాటర్ అయితే, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇదైతే చాలా హెల్ప్ఫుల్ అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా అఫోర్డబుల్ అనమాట ప్రైస్ వచ్చేసి, అందుకనే ఇంతగా చెప్తున్నాను. ఎవరైనా ఫిల్టర్ తీసుకోవాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది తప్పకుండా ట్రై చేయండి, కాస్ట్ కూడా తక్కువే కాబట్టి. సో తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. సో ఫ్రెండ్స్ వాటర్ ఫిల్టర్ చూసారు కదా, ఇప్పుడు నేను మీకు వాటర్మేట్లోనే ఇంకో ప్రోడక్ట్ చూపిస్తాను. ఇది ఏంటంటే రీఛార్జబుల్ వాటర్ డిస్పెన్సర్ అండి. ఎస్ మీరు విన్నది కరెక్టే, వాటర్ డిస్పెన్సర్ అనమాట. ఇది మనకి ఈ రోజుల్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఏంటంటే ఇప్పుడు నార్మల్గా వాటర్ క్యాన్స్ వచ్చేసి మనం లిఫ్ట్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది కదా, ప్రతిసారి మనకు అవసరం ఉన్నప్పుడు లిఫ్ట్ చేయాలంటే చాలా ప్రాబ్లంగా అనిపిస్తుంది. దానికి మంచి సొల్యూషన్ అండి. సో ఇదేంటంటే పెద్దవాళ్ళకి పిల్లలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. వాళ్ళు మనకి వాటర్ కావాల్సిన ప్రతిసారి మనం నడకుండా వాళ్ళకై వాళ్ళే కావాల్సినప్పుడల్లా వాటర్ తీసుకుని తాగొచ్చు, చాలా హెల్ప్ఫుల్ అండి. అండ్ తర్వాత వచ్చేసి మనకి ఇది ఒక్కసారి రీఛార్జ్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి ఇది ప్రోడక్ట్ వచ్చింది కదా, వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఒక 2 hours రీఛార్జ్ చేసామంటే తర్వాత మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా మనం ఫోన్ ఎలా యూజ్ చేస్తాం, రీఛార్జ్ చేసుకొని ఛార్జ్ పెట్టుకొని అలానే దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఇదేంటంటే ఒక్కసారి మనం ఛార్జింగ్ చేసామనుకోండి మనకి 6 cans వరకు కూడా ఇది వర్క్ అవుతుంది అనమాట. మనకి పవర్ కట్స్ ఉన్నా ఎలా ఉన్నా కూడా ప్రాబ్లం ఉండదు. ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే మనకి ఇది 6 cans కి మనకి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. అంటే 6 cans వరకు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది మనకి 16 seconds కి 1 liter వాటర్ అనేది మనం దీని నుంచి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మనకి ఇది ఏంటంటే 1 year వారంటీ ఉంది దీని మీద. అండ్ తర్వాత వచ్చేసి ఇది మనకు వచ్చేసి మనకి ఇక్కడ ఫెదర్ టచ్ పవర్ బటన్ ఉంటుంది, ఇందులో ఛార్జ్ ఇండికేటర్ కూడా ఉంటుంది అనమాట. సో ఇందులో మనకి BPA ఫ్రీ ఫుడ్ గ్రేడ్ సిలికాన్ ట్యూబ్ కూడా ఇచ్చుంటారు. సో ఇప్పుడు మనకి ఇందులో ఏమేమి ప్రోడక్ట్స్ వచ్చాయనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇందులో మనకి 4 వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి మెయిన్ ఫస్ట్ ప్రోడక్ట్ అండి, మెయిన్ వచ్చేసి ఇదే అనమాట. సో ఇక్కడ మనకి ఫెదర్ టచ్ పవర్ బటన్ అనమాట ఇది వచ్చేసి. ఇది ఎలా ఆన్ అవుతుందనే చూద్దాము. జస్ట్ మనం ఇది క్లిక్ చేయగానే మోటార్ అనేది ఆన్ అవుతుంది ఫ్రెండ్స్, చూసారు కదా. సో ఆఫ్ చేయగానే ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇది వర్కింగ్ లో ఉన్నప్పుడు మనకి బ్లూ కలర్ వస్తుంది కదా. సో ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ అయిపోయినప్పుడు మనకి రెడ్ కలర్ చూపిస్తుందండి, అదే మనకి గుర్తు అనమాట. సో అప్పుడు మనం ఛార్జింగ్ పెట్టేసుకుని సరిపోతుంది. సో అండ్ ఇది చూసారు కదా, ఇక్కడ మనము ఛార్జింగ్ పెట్టుకుంటాము. తర్వాత ఇందులో ఇంకొకటి వచ్చిందండి, ఇది ఏంటంటే సిలికాన్ ట్యూబ్ అనమాట, మనం క్యాన్ లో వేసుకోవడానికి. అండ్ తర్వాత మనకు ఒక పోర్టబుల్ USB, సో మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక USB కూడా ఇచ్చారు. జస్ట్ మన ఫోన్కి పెట్టుకోవడమేనమాట, అడాప్ట్ చేసుకోవడమే. తర్వాత వచ్చేసి ఇది ఇచ్చారు, ఇది ఎలా ఫిక్స్ చేయాలనేది చూపిస్తాను. సో జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వైట్ కలర్, ఇక్కడ జస్ట్ దీన్ని ఇలా ఫిక్స్ చేయడమేనమాట. సో ఇంతే, చాలా ఈజీ అండి. అండ్ తర్వాత వచ్చేసి ఈ ట్యూబ్ ఉంది కదా, ఈ ట్యూబ్ని ఇక్కడ ఫిక్స్ చేయడమే అనమాట, ఇక్కడ. సో ఇది ఫిక్స్ చేసేసాను. ఇప్పుడు మనం దీన్ని వాటర్ క్యాన్కి పెడదాం, ఓకేనా. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ డిస్పెన్సర్ పెట్టేసాం కదా, ఇదేంటంటే పైన మనకి ఫెదర్ టచ్ బటన్ ఉంది కదా, ఇది వచ్చేసి ఒక్కసారి ప్రెస్ చేస్తే సరిపోతుంది. మనం ఒక్కసారి ప్రెస్ చేయగానే వాటర్ వస్తుంది, నెక్స్ట్ మళ్ళీ మనం స్టాప్ చేయగానే స్టాప్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో మనం స్టాప్ చేయగానే స్టాప్ అయిపోయింది. చాలా ఈజీ అండి యూజ్ చేయడము మనకి 16 సెకండ్స్ లోనే 1 లీటర్ వాటర్ బాటిల్ అనేది ఫిల్ అయిపోతుందన్నమాట. సో పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని ఎవరైనా కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఇది లిఫ్ట్ చేయాలి లేకపోతే దీన్ని చొంచుకోవాలి కింద పోతాయేమో ఇటువంటి టెన్షన్స్ ఏమీ లేకుండా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. చూసారు కదా టూ ప్రొడక్ట్స్ కూడా ఎలా యూజ్ చేసుకోవాలి ఎలా వర్క్ అవుతున్నాయి అనేది నాకైతే చాలా బాగా నచ్చేసాయండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాస్ట్ తక్కువ, రీజనబుల్ ప్రైస్ అండ్ తర్వాత మంచిగా వర్క్ అవుతుంది అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకనే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇవైతే నాకు రివ్యూ చేయడం కోసం పంపించారు. సో నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది అనమాట. ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారు కదా అని అనిపించింది, అందుకనే ఈ వీడియో నేను మీతో షేర్ చేస్తున్నాను. మీకు కనుక ఇవి నచ్చితే మీరు తీసుకోవాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక హెల్ప్ అయింది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద తప్పకుండా కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి, ఓకేనా. మళ్ళీ మనం మరొక మంచి వీడియోతో కలుద్దాము. అప్పటి వరకు బాయ్.